రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గ్రామాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుందని ఏపీఎం కృష్ణారెడ్డి తెలిపారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిద్దిపేట జిల్లా మిర్తొడ్డి మండలం దర్భారం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏపీఎం కృష్ణారెడ్డి ప్రారంభించారు. రైతులు ధాన్యం వ్యవసాయ పొలాల వద్ద ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ గ్రేడ్ వరి ధాన్యానికి 2203, బి గ్రేడ్ వరి ధాన్యానికి 2183 రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. దళారులను ఆశ్రయించి రైతులు మోసపోవద్దని సూచించారు. మన మిడిదొడ్డి మండలంలోని ధర్మారం గ్రామంలో ఈరోజు ఐకేపి వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించుకోవడం జరిగింది. రైతులందరికీ ముఖ్య గమనిక, మీరు ఒడ్లు ఒరి కోసిన తర్వాత మీ బాయికాన్ని ఎండవోసుకొని వచ్చి తుర్పాల పట్టుకొని వస్తే మీరు వెంబడే మనం మాయిచ్చర్ వస్తే కాంట పెట్టవచ్చు. మీ కాంట పెట్టిన తర్వాత మనం ఒక 3 రోజులలో మన అన్లోడ్ కాగానే 3 రోజుల్లో మీ అమౌంట్ కూడా మీ ఖాతాలలో పడుతుంది. కాబట్టి దయచేసి రైతులందరూ ఈ యొక్క ప్రభుత్వ ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. ధర వచ్చి ఏ గ్రేడ్ 2203, బి గ్రేడ్ వచ్చి 1983 రూపాయలు, 20 రూపాయలు తక్కువ ఉండదు అంతే. కాబట్టి ఇటువంటి కొనుగోలు సెంటర్ను అందరూ రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరుగుతుంది.